హీస్ మిస్టర్ సూరవరం ప్రతాప్ రెడ్డి. ఎవరండి తను? సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సాహితీ వైతాళికుడు. తెలంగాణ సాహితీ వైతాళికుడు ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. తెలుగు ప్రజల్లో మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ సూరవరం ప్రతాప్ రెడ్డి, తెలంగాణ సాహితీ వైతాళికుడు. ఇతని 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నది. అట్లా తెలుగు భాష కోసం ఖచ్చితంగా తెలుగు భాషనే మాట్లాడాలి, తెలుగు గ్రంథాలయాల వికాసం జరగాలని పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది. పెద్ద ఎత్తున ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం ఎక్కడ జరిగింది, దీని ఫలితాలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ స్టేట్. ఏందండి హైదరాబాద్ స్టేట్ అన్న? ఈ హైదరాబాద్ స్టేట్లో ఏం జరిగింది అసలు? తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ హైదరాబాద్ స్టేట్ అన్న. అవును, అంతకంటే ముందు నిజాం ఏమన్నాడు? హైదరాబాద్ సంస్థానం అన్నాడు. ఏమన్నాడు? హైదరాబాద్ సంస్థానం అన్నాడు. ఏం డిస్కస్ చేయబోతున్నాం మనం ఇప్పుడు అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితాలు అంటున్నాం. ఏం డిస్కస్ చేయబోతున్నాం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితాలు, రిజల్ట్స్ ఆఫ్ పీజెంట్ రివోల్ట్ మూమెంట్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితాలు అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ సాయుధ పోరాటం గెలిచిందా ఓడిందా అంటే చూద్దాం. ఇది హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది సాయుధ పోరాటం? 1946 నుండి 1951 వరకు జరిగింది. సాయుధ పోరాటం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? 1946 నుండి 1951 వరకు జరిగింది. మనకి ఎగ్జామ్ ఎవడిగిండు ఏ రోజు సాయుధ పోరాటం ఆగిపోయిందనడు? 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు. ఇది డేట్ అడిగింది మన ఎగ్జామ్ గ్రూప్ 2 క్వశ్చన్. సాయుధ పోరాటం ఏ రోజు నిలిచిపోయిందనడు? 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆగిపోయింది. ఏ రోజు? 1951 అక్టోబర్ 21 నాడు. మళ్ళీ ఎందుకు ఆగిపోయింది? ఎవరు చెబితే ఆగిందనడు? రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి, రష్యా అధినేత అయినటువంటి స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిలిచిపోయింది. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎవల పిలుపు మేరకు నిలిచిపోయింది? జోసెఫ్ స్టాలిన్ పిలుపు మేరకు నిలిచిపోయింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు నిలిచిపోయింది? 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు నిలిచిపోయింది, ఆగిపోయింది, స్టాప్. రైట్, మళ్ళీ ఇది గెలిచిందా ఓడిందా, దీని ఫలితాలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైనాక ఏమన్నదని? హైదరాబాద్ స్టేట్ అన్న. మళ్ళీ ఏంది హైదరాబాద్ స్టేట్ అంటే, హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయండి. హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ అన్నాం అనుకోండి, తెలంగాణలో 2 ప్రాంతాలు ఉన్నాయి. మనకు ఏర్పడగానే చాలామంది అడుగుతారు మీది ఏ తెలంగాణ అని. తెలంగాణలో 2 ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి ఉత్తర తెలంగాణ, రెండవది దక్షిణ తెలంగాణ. ఉత్తర తెలంగాణ, రెండవది దక్షిణ తెలంగాణ. మరి మీరు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే, ఉత్తర తెలంగాణ అంటే ఏం లేదండి, ఉత్తర తెలంగాణ అంటే ఓల్డ్ 4 డిస్ట్రిక్ట్స్, పాత 4 జిల్లాలను ఉత్తర తెలంగాణ. మళ్ళీ ఏ పాత 4 జిల్లాలని సందేహం వచ్చింది. ఉత్తర తెలంగాణ అంటే ఏ పాత 4 జిల్లాలంటే, నంబర్ 1 నిజామాబాద్, ఏదండి నిజామాబాద్, నెక్స్ట్ ఆదిలాబాద్, నెక్స్ట్ కరీంనగర్, నెక్స్ట్ వరంగల్. ఇక ఈ 4 జిల్లాలను ఏమంటామంటే మనం ఉత్తర తెలంగాణ అంటాం. మిగతావన్నీ కూడా ఏంది? దక్షిణ తెలంగాణ. ఇజ్ ఇట్ క్లియర్? సో తెలంగాణలో ఎన్ని ప్రాంతాలు అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకు అడిగింది ఎగ్జామ్లో, ఉత్తర తెలంగాణ వ్యవసాయ ప్రధాన కేంద్రం ఎక్కడ అని 2 టైమ్స్ అడిగింది క్వశ్చన్. ఉత్తర తెలంగాణ వ్యవసాయ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే జగిత్యాల జిల్లాలో ఉంది.
అంటే ఏ నాలుగు జిల్లాలకు? నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ కు చెందినటువంటి వ్యవసాయ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? జగిత్యాలలో ఉంది. ఏముంది జగిత్యాలలో? పొలాస. పొలాసలో ఏముంది? అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. జగిత్యాల జిల్లా ఇప్పుడు జిల్లా అయింది. జగిత్యాలలోని పొలాసలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇది ఉత్తర తెలంగాణ వ్యవసాయ ప్రధాన కేంద్రం. ఫస్ట్ నీకు ఏం తెలాలా? ఉత్తర తెలంగాణ అంటే తెలాలా? ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. దక్షిణ తెలంగాణ అంటే మిగతా ఆరు జిల్లాలు. సో ఇదంతా కూడా ఉత్తర తెలంగాణ. అట్లనే ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే నంబర్ వన్ తెలంగాణ, నంబర్ టూ మరాఠా, నంబర్ త్రీ కన్నడ. మొత్తం ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ, రెండోది మరాఠా, మూడోది కన్నడ. ఈ మూడు ప్రాంతాలు ఉండేటివి. ఈ మూడు ప్రాంతాలు ఉంటే మొత్తం ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి? ఎప్పుడైతే ప్రస్తుతం తెలంగాణకి ఎంతమంది అంటే 119 అంటాం. మళ్ళీ ఆనాడి నుండి మనకు హైదరాబాద్ స్టేట్లో అంటే 175 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 175 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మళ్ళీ దేనికి ఎంత ఉన్నాయి అంటే తెలంగాణకు 95 తెలంగాణకి ఎన్ని ఉన్నాయి? తెలంగాణ మొత్తం 175 స్థానాలు ఉంటే తెలంగాణకు 95 ఎమ్మెల్యేలు, మరాఠాకు 44, కన్నడకు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 36 ఎన్ని జిల్లాలు ఉన్నాయంటారు? ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అన్నాం. హైదరాబాద్ స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, అంతకుముందు తెలంగాణ అంటే 10 జిల్లాలు అంటారు. ఇప్పుడైతే ఏమంటారు? తెలంగాణ అంటే 33 జిల్లాలు అంటారు. ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు అంటారు. అట్లా ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ అంటే మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8 జిల్లాలు. మరాఠాలో 5 జిల్లాలు, కన్నడలో 3 జిల్లాలు ఉన్నాయి. కన్నడ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 3 జిల్లాలు ఉన్నాయి. మరాఠా ప్రాంతంలో 5 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా మనకు ఊహ తెలిసినంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మనకు ఎన్ని జిల్లాలని తెలుసు? 10 జిల్లాలని తెలుసు. మిగతా రెండు జిల్లాలు ఏమంటాడు? మిగతా రెండు జిల్లాలు ఏమంటే మన నీకు అవగాహన రావాల్సిందే. అవును, మన నీకు ఏం తెలవాలా? అవగాహన తెలవాల్సిందే. చూడండి, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ అంటే ఏమన్నాం ఇప్పుడు? 33 జిల్లాలను. ఆరు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో అయితే 8 జిల్లాలు ఉన్నాయి. మరాఠాలో 5 జిల్లాలు ఉన్నాయి. కన్నడలో 3 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠాలో 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 జిల్లాలు ఉన్నాయి. ఈ 16 జిల్లాలను ఏమన్నాం? హైదరాబాద్ స్టేట్ అన్నాం. ఈ 16 జిల్లాలు ఏమన్నాం? హైదరాబాద్ స్టేట్. మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే మొత్తము 175 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 95, మరాఠాలో 44, కన్నడలో 33 స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 175 స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు? సారీ, 36 స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు? 36 స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు? 36 ఉన్నాయి. అవును, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో మొత్తం ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయంటే 95 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మరాఠాలో 44 ఉన్నాయి, కన్నడలో 36 ఉన్నాయి. మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు ఉన్నాయి? మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకంటే ముందు ఒక విషయం తెలుసుకుందాం. ఏంది ఆ విషయం? తెలంగాణలో అంతకంటే ముందు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8 జిల్లాలు ఉన్నాయి. రేపు మనకు ఎగ్జామ్ లాజికల్గా క్వశ్చన్ అడగచ్చు, తెలంగాణలో ఏర్పడ్డ 9వ జిల్లా ఏది అంటాడు. ఇప్పుడు ఏర్పడ్డ జిల్లాలు అడగకపోవచ్చు, కానీ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం తెలంగాణలో ఏర్పడ్డ 9వ జిల్లా ఏది అంటాడు. తెలంగాణలో ఏర్పడ్డ 9వ జిల్లా ఏదంటే దట్ ఈస్ ఖమ్మం జిల్లా. తెలంగాణలో ఏర్పడ్డ ఎన్నో జిల్లా? 9వ జిల్లా ఏదంటే
ఖమ్మం జిల్లా దీన్ని స్తంభాద్రి అంటున్నాం. ఏమంటున్నాం? స్తంభాద్రి. ఎప్పుడు ఏర్పడింది తెలంగాణలో 9వ జిల్లా అంటే అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏం చేశారంటే ఖమ్మం జిల్లాను వేరు చేసి సార్ వరంగల్ జిల్లాను వేరు చేసి ఏ జిల్లాను వరంగల్ జిల్లాను వేరు చేసి బూర్గుల రామకృష్ణారావు ఉమ్మడి వరంగల్ను వేరు చేసి ఉమ్మడి వరంగల్ను వేరు చేసి ఏ జిల్లా ఏర్పాటు చేశాను 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు వరంగల్ను వేరు చేసి 1953 అక్టోబర్ 1 నాడు ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. అగో అట్లా ఏర్పడ్డ జిల్లా ఏదంటే ఖమ్మం జిల్లా. ఎన్నో జిల్లా? 9వ జిల్లా. కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు మనం ఖమ్మం అనే జిల్లా ఎందుకు చెప్పామంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ వరంగల్. పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరిగింది ఖమ్మంలో. కానీ మనం ఏంటంటాం నల్గొండ వరంగల్ కరీంనగర్ అంటారు. వరంగల్లో ఏముంది? ఖమ్మం ఉంది. ఆ తర్వాత బూరుగులు ఏం చేశారంటే స్తంభాద్రిని ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత 10వ జిల్లా వచ్చింది. 10వ జిల్లా ఏదంటారు? అందరు తెలిసిన జిల్లాని 10వ జిల్లా. ఇదేమో 9వ జిల్లా ఖమ్మం జిల్లా. మన 10వ జిల్లాను ఎవరు ఏర్పాటు చేశారు? 10వ జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. 10వ జిల్లా ఏది? రంగారెడ్డి జిల్లా. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే అప్పటి సీఎం 1978లో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు ఆగస్టు 15వ తారీఖు నాడు 1978 ఆగస్టు 15వ తారీఖు నాడు ఆగస్టు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 10వ జిల్లాను ఏర్పాటు చేశారు 1978 ఆగస్టు 15వ తారీఖు నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మర్రి చెన్నారెడ్డి ఎవరు? మర్రి చెన్నారెడ్డి ఏం చేశారంటే హైదరాబాదును వేరు చేసి దేన్ని వేరు చేసి హైదరాబాదును వేరు చేసి ఆత్రఫ్ ఈ బల్దియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆత్రఫ్ ఈ బల్దియా ఏ ప్రాంతాన్ని? ఆత్రఫ్ ఈ బల్దియా అంటే గ్రామీణ ప్రాంతాలు ఉండే ప్రాంతాన్ని, హైదరాబాద్ సిటీ కాకుండా రూరల్ ఏరియాస్. ఆత్రఫ్ ఈ బల్దియా అనే ప్రాంతాన్ని వేరు చేసి కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగా, కేవీ రంగారెడ్డి పేరు మీద ఏం చేసిండు? రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసిండు. ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా ఏర్పాటు. ఇది 10వ జిల్లా. అప్పటి వరకు 2016 వరకు కూడా మనకు 10 జిల్లాలే ఉన్నాయి. ఇంకోసారి చెప్తున్నాను, తెలంగాణలో హైదరాబాద్ సంస్థానమునప్పుడు 8 జిల్లాలే ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా 2 జిల్లాలు ఏర్పడ్డాయి. 9వ జిల్లా 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సీఎం బూర్గుల రామకృష్ణారావు వరంగల్ జిల్లాను వేరు చేసి ఖమ్మం జిల్లాను 9వ జిల్లాగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 10వ జిల్లాను హైదరాబాదును వేరు చేసి ఆత్రఫ్ ఈ బల్దియా అనే ప్రాంతంతో అంటే గ్రామీణ ప్రాంతం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి 1978 ఆగస్టు 15వ తారీఖు నాడు కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగా 10వ జిల్లా అయినటువంటి ఏ జిల్లాను? రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ముచ్చట 8 జిల్లాలు. అంటే మిగతా అన్ని పాత జిల్లాలే. మిగతా పాత జిల్లాలు ఏంటంటే మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, రైట్? ఆదిలాబాద్ తెలుసు, కరీంనగర్ తెలుసు, వరంగల్ తెలుసు, నిజామాబాద్ తెలుసు, ఆ తర్వాత ఉన్నటువంటి మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, ఇవి 8 జిల్లాలు. ఇటు వద్దు. మరాఠాలో 5 జిల్లాలు అంటారు. ఏమి ఉన్నాయి మరాఠాలో అంటే నాందేడ్, ఉస్మానాబాద్, పర్భనీ, భీడ్. నాందేడ్, ఉస్మానాబాద్, పర్భనీ, భీడ్, ఆ తర్వాత ఉన్నటువంటి ఔరంగాబాద్, ఇవి 5 జిల్లాలు మరాఠా ప్రాంతంలోని.
ఏమేమున్నాయి? నాందేడ్, ఉస్మానాబాద్, పర్భని, భీడ్, ఔరంగాబాద్. ఏమేమి జిల్లాలు ఉన్నాయి? నాందేడ్, ఉస్మానాబాద్, పర్భని, భీడ్, ఔరంగాబాద్. ఇవన్నీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి. కర్ణాటకలో 3 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? గుల్బర్గా, గుల్బర్గా, రాయచూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్. ఇవన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయి? హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠాలో 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు, గుల్బర్గా, రాయచూర్, బీదర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్భని, భీడ్, ఔరంగాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్. ఇవి 16 జిల్లాలని. ఈ 16 జిల్లాలకు 175 స్థానాలని 1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినాయి. మన సాయుధ పోరాటం గెలిచిందా ఓడిందా అనేది చూద్దాం. సాయుధ పోరాటం గెలిచిందా ఓడిందా అంటే చూద్దాం. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి హైదరాబాద్ స్టేట్ ఎన్నికలు. ఈ హైదరాబాద్ స్టేట్ ఎన్నికల పరిస్థితి ఏంది? ఇది తెలంగాణ, ఇది మరాఠా, ఇది కన్నడ. మీరే చెప్పండి, హైదరాబాద్ స్టేట్లో సాయుధ పోరాటం జరిగిందంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ పోరాటం జరిగింది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో మోదీ ప్రవేశపెట్టినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. దేశం మొత్తం జరుగుతుందా? లేదు, కానీ ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. అట్లనే సాయుధ పోరాటం అనేది హైదరాబాద్ స్టేట్లోనే జరిగిన మాట వాస్తవం, కానీ ప్రతి చోట జరగలే. హైదరాబాద్ స్టేట్లో ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలంగాణలోనే జరిగింది. సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది అంటే ఎస్పెషల్లీ తెలంగాణలోనే జరిగింది. మన తెలంగాణ మొత్తం జరిగిందా? లేదు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో జరిగింది. ఏ ప్రాంతాలు జరిగింది మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరిగింది. మన సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతాలు కూడా ఎన్నికలు జరిగినాయి. 1952 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ స్టేట్లో ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసింది. ఏ పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని భారత యూనియన్ నిషేధించింది. ఎందుకు నిషేధించిందంటే మీ అందరు తెలుసు, 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత మనము అహింసా సిద్ధాంతాన్ని తీసుకున్నాం. సో తుపాకులు పట్టుకొని తిరుగుతా అంటే రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తుంది కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు. ఏం చేశారు? అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రభుత్వం ఈ కమ్యూనిస్ట్ పార్టీని అంతకుముందే నిషేధించేసింది. అవును, ఒప్పుకోదు మనం. ఈ కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు. ఏ పార్టీని? కమ్యూనిస్ట్ పార్టీ నిషేధిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పీడిఎఫ్ అనే పార్టీ పైన పోటీ చేశారు. మనకు అడుగుతాడు పీడిఎఫ్ అంటే ఏంటంటారు? పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ పైన పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉండడంతో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ పైన కమ్యూనిస్ట్ వాళ్ళు పోటీ చేశారు. మళ్ళీ ఎన్ని స్థానాలు వచ్చినాయి? హైదరాబాద్ స్టేట్లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లేదా పీడిఎఫ్ పార్టీకి 42 స్థానాలు వచ్చినాయి. 42 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినాయి. అంటే సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి 42 స్థానాలు వచ్చినాయి. మళ్ళీ 175 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంలో 42 స్థానాలు పొందినటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందా? చేయదు. మళ్ళీ ఏం జరిగింది దీంతో? ఇట్రండి, దీంతో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఎవరు ఏర్పాటు చేశారు ప్రభుత్వాన్ని అంటే ఈ మరాఠా ప్రాంతంలో, కన్నడ ప్రాంతంలో, ఇక్కడున్నటువంటి హైదరాబాద్ స్టేట్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో హెచ్ఎస్సి పోటీ చేసింది. ఎవరు? హెచ్ఎస్సి ఎన్నికల్లో పోటీ చేసింది. హెచ్ఎస్సి అంటే ఏంది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది.
ఈ హెచ్ఎస్సికి 93 స్థానాలు వచ్చినాయి. సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి 42 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి హెచ్ఎస్సికి 93 స్థానాలు వచ్చినాయి. సరిపోతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 175 ఉన్నాయి. 93 వచ్చినాయి. అంటే అధికారాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి మెజారిటీ స్థానాలు ఎవరికి వచ్చినాయంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి వచ్చినాయి. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏదంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీ ఏదంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. 42 స్థానాలు గెలుచుకుంది. అంటే సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అధికార హోదా కాకుండా ప్రతిపక్ష హోదాలో కూర్చుంది. మన గెలిచిందా ఓడిందా అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉద్దండలను ఓడించింది. జమలాపురం కేశరావు ఓడిపోయిండు, పివి నరసింహారావు ఓడిపోయిండు. అవునా? వీళ్ళంతా ఉద్యమాలు చేసినోళ్ళే. వరంగల్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ రెపరెపలాడింది, నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అంటే సాయుధ పోరాటం గెలిచింది కానీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఎందుకు చేపట్టలే అంటే సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానంలో మొత్తంలో జరగలే, కొన్ని ప్రాంతాలని జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్ష హోదాలు నిలబడ్డాయి. అధికారం ఎవరికి వచ్చింది? హెచ్ఎస్సికి వచ్చింది. మళ్ళీ హెచ్ఎస్సి ఏం చేసింది? అసలు హెచ్ఎస్సి ప్రత్యేకత ఏంది? హెచ్ఎస్సిని ఎవరు స్థాపించారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. హెచ్ఎస్సి అంటే ఏంటండి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటున్నాం. ఈ హెచ్ఎస్సి ఏం చేసింది? హెచ్ఎస్సి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనేది నేర్చుకుందాం.